हाई फ्रेंड्स, नेन मी को वीडियो कोई जनरल नॉलेज क्वेश्चन अटे जीके क्वेश्चन अच्छे एक्सप्लेन जीके क्वेश्चन एदे उ फाइव क्वेश्चन इव जी फाइव क्वेश्चन ईद क्वेश्चन एवं उवन बैंकिंग की संबंधी क्वेश्चन अच्छे उठाई। सो इपड़े वन बै वन क्वेश्चन अच्छे चूदा। सो टापिक मुझे यूट्यूब झानल फस्ट टाइम चूसते दयचे सब्सक्राइब चुस्को फ्रेंड्स, अदे विधा लाइक चेर लाइक सपोर्ट उ। सो इपड़े टापिक इकड़ చూడొచ్చు క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ ప్రస్తుతం ఇండియాలో ఎన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్స్ అడగడం జరిగింది। అంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎన్ని ఉన్నాయి ఇండియాలో, ఇండియాలోని ఎన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి అంటే మన ఇండియాలో వచ్చేసి ఎన్ని గవర్నమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది। సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్స్ అయితే ఉన్నాయి, మనం 12 బ్యాంక్స్ ఉన్నాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు। 12 బ్యాంక్స్ అయితే మనం చెప్పుకోవచ్చు, అంటే ప్రస్తుతం ఇండియాలో ఈ గవర్నమెంట్ బ్యాంక్స్ వచ్చేసి 12 ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు। అదే విధంగా ఈ 12 బ్యాంక్స్ ఏంటి అనే విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు 12 బ్యాంక్స్ అయితే నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది। సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ 12 బ్యాంక్స్ అయితే ఉన్నాయి। సో ఇప్పుడు అదే విధంగా ఈ క్వశ్చన్స్ ఇక్కడ ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కావచ్చు, వీటి ఈ బ్యాంక్స్ని ఎప్పుడు స్థాపించారు, అదేవిధంగా ఈ బ్యాంక్స్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందనేది కూడా ఈ వీడియోలో ఇక్కడ మనం అయితే చూద్దాం। ఇక్కడ మీరైతే చూడొచ్చు, ఇక్కడ వన్ బై వన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను। సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955లో దీన్ని స్థాపించారు। దీని యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో అది ముంబై మహారాష్ట్రలో ఉందని చెప్పేసి మనం అయితే చెప్పుకోవచ్చు। ఇక్కడ మీరు చూశారు కదా, ఫస్ట్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955, హెడ్ క్వార్టర్స్ ముంబై మహారాష్ట్ర। అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చేసి 1894లో దీన్ని స్థాపించారు। దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు। అదేవిధంగా ఇక్కడ థర్డ్ బ్యాంక్, మూడో బ్యాంక్ చూసుకున్నట్లయితే బ్యాంక్ ఆఫ్ బరోడా, దీన్ని 1908లో స్థాపించారు। ఈ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి అదే ప్రధాన కార్యాలయం వచ్చేసి వడోదరా గుజరాత్లో ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు। అదేవిధంగా తర్వాత బ్యాంక్ చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా 1906 అంటే 1906లో దీన్ని స్థాపించారు, ముంబై మహారాష్ట్రలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు। అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1911లో దీన్ని స్థాపించారు, ముంబై మహారాష్ట్రలో ఈ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉందని చెప్పుకోవచ్చు। అదేవిధంగా కెనరా బ్యాంక్ 1906లో బెంగళూరు కర్ణాటకలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉందని చెప్పుకోవచ్చు, కెనరా బ్యాంక్ని 1906లో స్థాపించారు, ఓకే। అదేవిధంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1919లో స్థాపించారు, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై మహారాష్ట్రలో ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు। అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 1937లో దీన్ని స్థాపించారు, ఈ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చెన్నై తమిళనాడు ఉంది। అదేవిధంగా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, ఇది 1908లో స్థాపించారు, ఈ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉందని చెప్పి చెప్పుకోవచ్చు। అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇండియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ని 1907లో స్థాపించారు, దీని యొక్క హెడ్ క్వార్టర్ చెన్నై తమిళనాడులో అయితే ఉంది। అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ యూసీఓ, యూకో బ్యాంక్, ఈ యొక్క బ్యాంక్ 1943లో దీన్ని స్థాపించారు, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కోల్కతా వెస్ట్ బెంగాల్లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు। అయితే యూసీఓ, యూసీఓ యూకో బ్యాంక్, దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్గా మనం అయితే చెప్పుకోవచ్చు। అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 1935లో దీన్ని స్థాపించారు, ఈ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ పూణే మహారాష్ట్రలో అయితే ఉంది। సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, మనకు సంబంధించిన గవర్నమెంట్ బ్యాంక్స్ అయితే ఈ 12 అయితే ఉన్నాయని చెప్పేసి మనం అయితే చూడడం జరిగింది। ఈ 12 బ్యాంక్స్ అయితే మనకు గవర్నమెంట్ బ్యాంక్స్గా చెప్పుకోవచ్చు। సో ఇక్కడ వన్ బై వన్ మనం చూడడం జరిగింది ఎస్టాబ్లిష్మెంట్, అదేవిధంగా ఇక్కడ హెడ్ క్వార్టర్స్ అయితే చూడడం జరిగింది। సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్స్కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు తర్వాత క్వశ్చన్ వచ్చేసి ముద్రా బ్యాంక్ ఎప్పుడు స్థాపించబడింది అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది। సో దీనికి ఆన్సర్ వచ్చేసి 8 April 2015 దీన్ని స్థాపించారని చెప్పి మనం ఆన్సర్గా చెప్పుకోవచ్చు। అయితే ఇక్కడ ముద్ర యొక్క ఫుల్ ఫామ్ మనం చూసుకున్నట్లయితే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీగా ముద్ర యొక్క ఫుల్ ఫామ్ మనం చెప్పుకోవచ్చు। అదేవిధంగా ఈ ముద్ర ఏదైతే ఉందో దీని యొక్క ఈ బ్యాంక్కి సంబంధించి హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉందని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు। సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు థర్డ్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో ఏటీఎం ఎప్పుడు వచ్చిందని చెప్పేసి అడుగుతున్నారు, అంటే ఏ ఇయర్లో మనకు భారతదేశంలో ఫస్ట్ టైం ఏటీఎం వచ్చిందని చెప్పేసి అడుగుతున్నారు। సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఇక్కడ చూస్తే 1987లో ఏటీఎం రావడం జరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు।
అయితే 1987లో ఏటీఎం వచ్చింది. అయితే ఏ బ్యాంక్కి సంబంధించిన ఏటీఎం వచ్చింది అని అంటే హెచ్ఎస్బిసికి సంబంధించినటువంటి ఏటీఎం అయితే రావడం జరిగింది. అయితే హెచ్ఎస్బిసి బ్యాంక్ సంబంధించిన ఏటీఎం రావడం జరిగింది. అయితే హెచ్ఎస్బిసి బ్యాంక్ దీనికి ఫుల్ ఫామ్ వచ్చేసి హాంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ అయితే మనం ఈ యొక్క హెచ్ఎస్బిసి ఫుల్ ఫామ్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ హెచ్ఎస్బిసి ఏదైతే ఉందో హెచ్ఎస్బిసి యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లండన్లో ఉంది, లండన్ యూకే యునైటెడ్ కింగ్డమ్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉందని చెప్పేసి మనం అయితే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఈ ఇప్పుడు ఏటీఎంని స్థాపించడం జరిగిందని చెప్పుకున్నాం కదా 1987లో. అయితే 1987లో ఏ బ్యాంక్ స్థాపించిందంటే హెచ్ఎస్బిసి బ్యాంక్ అనేది ఫస్ట్ టైం ఏటీఎంని మన ఆంధ్రప్రదేశ్ మన భారతదేశం తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ భారతదేశంలో ఎక్కడ తీసుకొచ్చారు అంటే ఫస్ట్ టైం హెచ్ఎస్బిసి బ్యాంక్కి సంబంధించిన ఏటీఎం ముంబైలో తీసుకురావడం జరిగింది. సో ఓకేనా ఫ్రెండ్స్, అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇంకో క్వశ్చన్, 1919లో మహాత్మా గాంధీ ప్రారంభించిన బ్యాంక్ ఏది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇక్కడ మన జాతిపిత మహాత్మా గాంధీజీ 1919లో ఒక బ్యాంక్ని అయితే స్థాపించారని చెప్పేసి ఇక్కడ ప్రారంభించారని చెప్పేసి అడుగుతున్నారు. సో దానికి సంబంధించిన ఆన్సర్ ఇక్కడ చూద్దాం మనం. సో ఇక్కడ దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు చూసుకున్నట్లయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మనం దీని ఆన్సర్ చెప్పుకోవచ్చు. సో 1919లో మన మహాత్మా గాంధీ గారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ప్రారంభించారని చెప్పేసి మనం ఇక్కడ ఆన్సర్ అయితే చూడడం జరిగింది. అదేవిధంగా ఈ బ్యాంక్ని సో ఓకే 1919లో స్థాపించారు, బట్ ఇది మంత్ డేట్ వచ్చేసి దీని యొక్క మంత్ డేట్ ఎప్పుడు స్థాపించారు ప్రారంభించారు అని అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని 11 నవంబర్ 1919 1919 ఈ బ్యాంక్ని ప్రారంభించారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇంకొక లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత అత్యధిక శాఖలు అంటే బ్రాంచెస్ కలిగిన బ్యాంక్ ఏది అని అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్ వచ్చేసి ఇండియాకు సంబంధించింది, అంటే మన ఇండియాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత అత్యధిక బ్రాంచెస్ కలిగిన బ్యాంకు ఏది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇప్పటివరకు మన ఇండియాలో అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అయితే చాలా బ్రాంచెస్ ఉన్నాయి, అరౌండ్ 24,000 బ్రాంచెస్ ఏమి ఉన్నాయి. సో దాని తర్వాత ఏ బ్యాంక్ సేమ్ అత్యధిక బ్యాంకులు అండ్ మెయిన్ హయ్యెస్ట్ బ్రాంచెస్ కలిగినటువంటి బ్యాంక్ ఏది అని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు పంజాబ్ నేషనల్ బ్యాంక్గా మనం ఒక దీనికి ఆన్సర్ చెప్పుకోవచ్చు, పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్కి కొన్ని హయ్యెస్ట్ బ్యాంక్స్ హయ్యెస్ట్ బ్రాంచెస్ ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయంటే 6,937 బ్రాంచెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇందాక చెప్పాను ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయంటే వాళ్ళు మన ఇండియా వైజ్గా 24,000 బ్రాంచెస్ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అయితే ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ 5 క్వశ్చన్స్ అయితే మనం చూడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఒక బోనస్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక బోనస్ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది బ్యాంకింగ్ సంబంధించింది కాదు, సైన్స్ సంబంధించింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో స్థాపకుడు అదేవిధంగా మొదటి చైర్మన్ ఎవరు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ మీరు ఇక్కడ చూడొచ్చు విక్రమ్ సారాభాయ్, దీనికి సంబంధించినటువంటి ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. సో మొట్టమొదటి ఐ మీన్ ఇస్రో స్థాపకుడు అదేవిధంగా మొదటి చైర్మన్ ఎవరు అంటే విక్రమ్ సారాభాయ్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇస్రో ఏదైతే ఉందో దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్గా మనం ఇస్రో ఫుల్ ఫామ్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇస్రో అనేది ఎప్పుడు స్థాపించబడినటువంటి అనే విషయం కింద మనం మాట్లాడుకున్నట్లయితే 15 1969లో దీన్ని స్థాపించారని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ ఇస్రో ఏదైతే ఉందో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరులో ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ అదేవిధంగా ఇక్కడ మీరు ఒక ఇమేజ్ చూడొచ్చు. సో ఇక్కడ ఇమేజ్ చూసుకున్నట్లయితే విక్రమ్ సారాభాయ్ అనుకున్నాం కదా. సో ఇక్కడ ఇమేజ్ అయితే విక్రమ్ సారాభాయ్ ఇమేజ్ ఇక్కడ మీరు అయితే చూడొచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇస్రో చైర్మన్ ఎవరు అనే విషయం మనం మాట్లాడుకున్నట్లయితే కే శివన్గా మనం చెప్పుకోవచ్చు. కే శివన్ ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజెంట్ ఇస్రో చైర్మన్ ఎవరు అని అంటే శివన్గా చెప్పుకోవచ్చు మనం. సో ఓకే ఫ్రెండ్స్, ఓకేనా. సో బోనస్ క్వశ్చన్ కూడా అయిపోయింది. అదేవిధంగా మనం ఒక 5 GK క్వశ్చన్స్ బ్యాంకింగ్ సంబంధించి 5 GK క్వశ్చన్స్ అయితే చూడడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు అయితే ఈ వీడియో ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.